మిత్రులకు శుభోదయం. ఉదయాన్నే మంచి మాటను మాట్లాడుకోవడానికి ప్రస్థానానికి స్వాగతం. ఎలా మనము మనకు ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి విషయాలను మనం సరిదిద్దుకోగలం, అలాగే మనం ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేయడానికి మనలో పునాది వేసుకోవాల్సినటువంటి అంశాలను ఎలా తెలుసుకోవాలి, ఆ అంశాన్ని ఇప్పుడు చూద్దాం. మీరు నిజాయితీగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అని అనుకుంటే, మీరు ఉన్నతంగా ఇంకా ఇప్పుడున్నటువంటి స్థితి నుండి ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి నేను వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటారో, ఏ రోజైతే ఇది చాలు, నేను సంతృప్తిగా ఉన్నాను, నా జీవితం చాలా చక్కగా ఉంది, నేను ఇంకా నా జీవితం హ్యాపీగా ఉంది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఆ రోజుతో మన ఎదుగుదల ఆగిపోయినట్టు. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే, మనము బ్రతికి ఉన్నా జీవము లేనట్లు. రాయిలో ఏమైనా కదలికలు ఉంటాయా? నిన్న ఎలాగుంటుందో ఇలా ఇవాళ అలాగే ఉంటుంది, రేపు కూడా అలాగే ఉంటుంది. మనము కూడా ఎలాంటి ఆశలు లేకుండా సంతృప్తిగా ఉన్నాను నేను, ఇక ఈ జీవితము చాలు, ఇది బాగానే ఉంది నాకు అని ఎప్పుడైతే మనం అనుకున్నామో, కొత్త ఆలోచనలు చేయకుండా, ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేయకుండా, కొత్త మార్గాల్లో ప్రయాణము చేయాలన్నటువంటి సంకల్పము లేకుండా, ఉన్నత లక్ష్యాల వైపు మనము వెళ్లకుండా ఆగిపోతామో, ఇక చాలు, నేను చదివింది చాలు, నేర్చుకున్నది చాలు, చేస్తున్నది చాలు, నేను సంపాదిస్తున్నది చాలు, నేను ఆనందిస్తున్నది చాలు ఎప్పుడైతే అనుకున్నామో, మనలో మార్పు రాదు. ఇంకా మనలో మార్పు ఆగిపోయింది, పురోగతి ఆగిపోయింది. పురోగతి ఆగిపోయింది అంటే మనము రాయితో సమానం. రాయికి జీవం లేదు కదా, మనం కూడా జీవం లేదు, కేవలం బ్రతుకుంటాము. సరిగ్గా ఆలోచించండి. మీలో కాదు, నేను మారాలి, నేను ఇంకా ఎప్పటికి రోజుకి సరికొత్తగా మారాలి, నిన్నటి కంటే ఈరోజుకి నాలో మార్పు రావాలి, రేపటికి మరింతగా ఉన్నతమైనటువంటి స్థాయి వైపు, మంచి వైపుకు మార్పు రావాలి అని మీరు అనుకున్నట్లయితే, మిమ్మల్ని గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మిమ్మల్ని గురించి మీరు ఎలా తెలుసుకోవడం వీలవుతుంది? దీనికోసము మీరు రెండు పనులు చేయండి, నిజాయితీగా చేయండి. మొదటి పని, మీ శ్రేయోభిలాషులు మీకు చాలా దగ్గరి వారు, మీ మేలు కోరేటటువంటి వాళ్ళు, మీ హితము కోరేటటువంటి వాళ్ళు, మిమ్మల్ని హెచ్చరించే అంత చనువు ఉన్నటువంటి వాళ్ళు, మిమ్మల్ని చాలా దగ్గరగా చూసి మీ మంచి చెడు, మీలో ఉన్నటువంటి బలాలు బలహీనతలు వీటి మీద అవగాహన ఉన్నటువంటి, అలాగే వాళ్ళకి కొంత అవగాహన, కొంత జ్ఞానము చెప్పగలిగే స్థాయి ఉన్నటువంటి మీ శ్రేయోభిలాషులను ఎంచుకోండి. అలాంటి శ్రేయోభిలాషికి మీరు ఒక టాస్క్ ఇవ్వండి. ఏంటి ఆ టాస్క్ అంటే, నిజాయితీగా మీ గురించి వాళ్ళు గమనించినటువంటి ఒక 5 అంశాలు. అవి బలాలు కావచ్చు, అంటే మంచి లక్షణాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, అంటే మీలోని లోపాలు కావచ్చు. మీరు ఏదైనా ఒక విషయం గురించి మీలో అభిప్రాయం ఉంది, ఆ అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరచడంలో మీరు ఎలా మాట్లాడగలుగుతారు, మీ మాట తీరు ఎలా ఉంటుంది. మీరు ఒక సమూహంలో ఉన్నప్పుడు మీరు సమూహంలో ఎలా వ్యవహరిస్తారు, ఎవరైనా మిమ్మల్ని కాస్త కించపరిచినట్లు కానీ, హెచ్చరించినట్లు కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్లు కానీ మాట్లాడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, మీకోసం ఏదైనా ఒక సలహాని ఇచ్చినప్పుడు కానీ, ఒక మందలింపు ఇచ్చినప్పుడు కానీ మీరు ఎలా రియాక్ట్ అవుతారు. చంద్రముఖి సినిమాలో చంద్రముఖి పాత్రలో జ్యోతిక ఎట్లా రియాక్ట్ అవుతుంది, నేనా 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 అని. మీరు అట్లా ఏమైనా రియాక్ట్ అవుతారా, లేకపోతే వీళ్ళు ఇట్లా అని అంటారులే అంటూ ఏది పట్టించుకోకుండా ఉంటారా? ఇలా నిజాయితీగా మీ క్వాలిఫికేషన్స్ ఏంటి, మీకు ఇంకా చదువు పట్ల మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది, కొత్త విషయాలను తెలుసుకోవడం మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది, కొత్త ఛాలెంజెస్ని తీసుకోవడం మీద, దూసుకు వెళ్ళడం మీద, విజయాలను సాధించడం అంటే మీ వైఖరి ఏంటి, మీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఓడిపోయినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారు, గెలిచినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారు, ఎవరైనా మిమ్మల్ని ఓడిపోయినప్పుడు మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తే మీరు ఎలా ప్రవర్తిస్తారు,
గెలిచినప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటే మీరు ఎలా ప్రవర్తిస్తారు? ఎవరైనా మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మిమ్మల్ని మెచ్చుకున్నప్పుడో, లేదా ఏదైనా ఒక సన్నివేశాన్ని చెప్పినప్పుడో, ఇతరుల గురించి చెప్పినప్పుడో మీరు ఎలా ప్రతిస్పందిస్తారు? నలుగురిలో ఉన్నప్పుడు మీరు ఏ స్థాయిలో నవ్వుతారు, ఏ స్థాయి కంఠస్వరంతో మాట్లాడతారు, ఎవరినైనా మీరు హెచ్చరించాల్సి వచ్చినప్పుడు ఏ స్థాయి పదాలతోటి ఏ విధంగా హెచ్చరిస్తారు? ఇలాంటి అంశాల మీద మీకున్నటువంటి గొప్ప బలాలు, గొప్ప లక్షణాలు, లేకపోతే మీ బలహీనతలు, అవే లోపాలు, వాటిని ఒక 5 అంశాలను రాసి ఇవ్వమనండి. ఆ ఐదు అంశాలను మీరు తీసుకోండి. దీనితో మీ శ్రేయోభిలాషి, మీ గురించి ఎలాంటి మీరు ఎదగడము, మీరు తెలుసుకోవడం అవసరము అని నమ్మినటువంటి, మీ హితము కోరినటువంటి, మిమ్మల్ని బాగా గుర్తిరిగినటువంటి, మీకు చెప్పగలిగే అంతటి అనుభవము, సామర్థ్యము, వివేకము, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మీరు ఈ సమాచారాన్ని, వాళ్ళు ఎవరైనా కావచ్చు, తీసుకున్నారు. ఇప్పుడు ఆ 5 అంశాలను మీరు రాసుకోండి. ఇప్పుడు 2 పని మీరు చేయాల్సింది. మొదటి పని అయిపోయింది, మీకు సంబంధించిన 5 అంశాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 5 అంశాలు చెప్పినప్పుడు వాళ్ళ మీద మీరు అభిప్రాయాన్ని ఏర్పరచుకోకండి. వాళ్ళు మీ శ్రేయోభిలాషులని మీరు నమ్మకంతో, మీకోసము, మీ మేలు కోసం, మీ అభివృద్ధి కోసం మీరు అడిగి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు ఒపీనియన్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2 పని ఏమి చేయాలి? ఈ 5 అంశాలను ఒక్కొక్క హెడ్డింగ్ కింద రాయండి. ఛాలెంజ్ని తీసుకోవడంలో, కొత్త విషయము పట్ల, లేదా ఉన్నతంగా ఎదగడం పట్ల, ఉన్నత సవాళ్లను తీసుకోవడం పట్ల, మీరు చేస్తున్నటువంటి పని నుంచి ఇంకా ఉన్నతమైనటువంటి సవాళ్ళు మీరు తీసుకోవడానికి ఆర్ యు రెడీ అన్నప్పుడు మీ వైఖరి ఏంటి అని మీ స్నేహితుడో, మీ హితం కోరినటువంటి మీ శ్రేయోభిలాషి రాసిచ్చిన అంశం ఉంది కదా, ఆ అంశం ఏంటి? మీరు ఎలా మాట్లాడగలుగుతారు? మీ మాట తీరు ఎలా ఉంటుంది? మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారు? మీకు బాధ కలిగినప్పుడు మీరు ఎలా ఉంటారు? మీరు నలుగురిలో ఎలా ప్రవర్తిస్తారు? మీ వైఖరి ఏమిటి? మీరు స్నేహానికి ఎలాంటి విలువనిస్తారు? మీ కంపెనీకి, లేదా మీరు చేస్తున్నటువంటి సంస్థలో సంస్థ అభివృద్ధి కోసం మీరు ఎలా పాటుపడతారు? మీ సంస్థ మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోకపోతే మీ వైఖరి ఎలా ఉంటుంది? మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తే ఎలా? ఇలా అన్ని అంశాలు ఉన్నాయి కదా, అందులో నుంచి 5 అంశాలను రాసి పెట్టండి. ఇప్పుడు ఒక అంశం తీసుకోండి. ఈ అంశం ప్రక్కన ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, ఈ అంశం, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఇంగ్లీష్లో సరిగ్గా మాట్లాడడం రాదు, ఇది ఒక లోపము అని మీ వాళ్ళు రాసి ఇచ్చారు. చక్కగా రాయండి. మీరు దీని నుంచి బయటపడాలి, అది వేరే విషయం. ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడడం రాదు, హెడ్డింగ్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఈ ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడడం రాకుండా సమాజములో మంచితనంతో కష్టపడి, ఎవరికి ద్రోహము చేయకుండా, చెడు మార్గము కాకుండా, మోసగాడు కాకుండా, తనను నమ్మిన వారిని మోసము చేసిన వాడు కాకుండా, నలుగురికి ఉపయోగపడేటటువంటి వాడై ప్రజలల్లో మంచి పేరు, ప్రఖ్యాతులను సంపాదించుకొని సమాజానికి ఉపయోగపడేటటువంటి పనుల ద్వారా విజయాలను సాధించినటువంటి, ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి, మీరు చాలా దగ్గరగా చూడగలిగినటువంటి ఒక 3 పేర్లను తీసుకోండి. ఎక్స్, వై, జెడ్. ఎక్స్ ఈ రంగంలో ఇంత ఉన్నతంగా ఎదిగాడు, వై ఈ రంగంలో ఇంత ఉన్నతంగా, జెడ్ ఈ రంగంలో. వీళ్ళందరూ చాలా మంచి పద్ధతులలో, నలుగురికి ఉపయోగపడేటటువంటి పద్ధతులలో, సమాజము గౌరవించేటటువంటి స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు. ఎగడం అంటే కేవలం డబ్బు సంపాదించడమే కాదు, డబ్బు ఎవరైనా సంపాదిస్తారు. మోసగాడు, దొంగ, ద్రోహి అందరూ సంపాదిస్తారు. డబ్బును సంపాదించడం ఎదుగుదలకు కాదు, గొప్పతనానికి కారణం కానే కాదు. సమాజములో మంచి తనంతో ఎదిగి సమాజానికి హితంగా ఉండేటటువంటి, సమాజము గుర్తించేటటువంటి 3 పేర్లు మీరు తీసుకోండి. ఆ 3కి ఏమి ఉండాలి? మీకు ఇంగ్లీష్ మాట్లాడరాదు కదా, మీ అంతా కూడా ఇంగ్లీష్లో మాట్లాడలేని వాళ్ళే ఉండాలి ఆ 3 రాశారు అక్కడ. 2 అంశం, ఎవరైనా మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తే మీకు వెంటనే కోపం వస్తుంది, మీరు ఒప్పుకోలేరు.
రాయండి. కోపం ఎక్కువ, విమర్శిస్తే ఒప్పుకోలేరు, ఆ హెడ్డింగ్ రాయండి. ఇప్పుడు ఈ విధమైనటువంటి లక్షణం, విమర్శిస్తే చాలు వెంటనే రియాక్ట్ అయిపోయేటటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళు, మళ్ళీ వాళ్ళు మంచితనంతో గొప్పగా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొని ఎదిగి సమాజం చేత గుర్తించబడుతున్నటువంటి మళ్ళీ ఏబిసి ముగ్గురు పేర్లు మీకు తెలిసినటువంటి వాళ్ళు రాయండి. ఇలా అలాగే మీరు బాగా ఏదైనా ఒక సవాలును స్వీకరించి మీరు ముందుకు వెళ్ళేటటువంటి ఒక మంచి లక్షణం మీకుంది. ఇదే లక్షణము ఉండి కొంచెం మీకంటే తక్కువ స్థాయిలో, మంచి లక్షణమైతే మీకంటే తక్కువ స్థాయిలో, లోపమైతే మీకంటే ఎక్కువ లోపం ఉన్నటువంటి మంచి విజేతలు ముగ్గురి పేర్లు రాయండి. ఇట్లా ఐదు అంశాలలో మీరు ఒక్కొక్క అంశానికి ముగ్గురు పేర్లు రాశారు. ఇందులో కొన్ని కామన్ ఉండొచ్చు, కొందరు అంతా వేరువేరు వాళ్ళు కూడా ఉండొచ్చు. చూడండి మీకు ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. వీళ్ళంతా విజేతలు, మంచితనంతో ఎవరికి ద్రోహం చేయకుండా, నమ్మిన వాళ్ళను మోసం చేయకుండా, కేవలం డబ్బును మాత్రమే సంపాదించాలన్నటువంటి కాంక్ష కాకుండా సమాజానికి ఉపయోగపడాలి అని కష్టపడే తత్వంతో రోజు కొత్తదనంతో నేర్చుకుంటూ, నలుగురికి నేర్పించుకుంటూ, నలుగురిని తనతో పాటు అభివృద్ధి వైపు తీసుకువెళుతూ సమాజానికి ఉపయోగపడేటటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ, తను సంతోషంగా ఉంటూ, తన వాళ్ళందరినీ సంతోషంగా ఉంచి పరుష పదాలు వాడకుండా చక్కగా అందరికీ ఆత్మీయంగా ఆదర్శప్రాయంగా ఒక ఎగ్జాంపుల్గా ఉన్నటువంటి వ్యక్తులు, మీకు లోపం ఉంటే ఆ లోపం వాళ్ళల్లో అంతకంటే ఎక్కువ ఉంది. మీకు ఏదైనా ఒక బలము ఉంటే మీ అంత బలం వాళ్ళకు లేనే లేదు ఆ అంశం మీద. అయినా సరే వాళ్ళు విజేతలుగా నిలిచారు, గొప్పవాళ్ళుగా ఉన్నారు. మరి మీకు బలం ఉంటే వాళ్ళకంటే ఎక్కువనే బలమైన అంశం ఉంది మీ దగ్గర, లోపం ఉంటే వాళ్ళంత లోపం లేనే లేదు మీ దగ్గర. ఇప్పుడు చెప్పండి, మీరు ఆ స్థాయి విజేతలు కావడానికి మీరు అర్హులా కారా? ఇది ఎప్పుడైతే మీరు నిజాయితీగా ప్రశ్నించుకోగలుగుతారో, నిజాయితీగా ఈ అనాలిసిస్ చేయగలుగుతారో, మీకు కొత్త ఆలోచనలు, పరివర్తన వైపుకు మీ ఆలోచనలు సాగుతాయి. నేను విజయాలు సాధించడానికి అన్ని విధాలుగా నేను అర్హున్నే, ఎస్ ఈ లోపం ఉంది, నేను దీన్ని సరిదిద్దుకుంటాను, ఈ బలం ఉంది నా దగ్గర, దీన్ని ఇంకా వృద్ధిపరుచుకుంటాను, నేను కూడా విజేతగా నిలుస్తాను, గొప్ప ఆలోచనలు చేస్తాను, గొప్ప సవాళ్లను స్వీకరిస్తాను, ఉన్నతంగా ఎదగడానికి నేను ప్రయత్నం చేస్తాను, నేను ఎదిగిన తర్వాత నాతో పాటు నలుగురు ఎదగడం కోసం నేను ప్రోత్సాహాన్ని అందించి నలుగురిని నిలబెట్టే ప్రయత్నం చేస్తాను, నాతో పాటు పైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను, ఆ విధంగా నేను సమాజంలో నలుగురికి ఉపయోగపడ్డటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి పాత్రలోకి వెళతాను అని మీరు ఆలోచన చేస్తే గొప్ప ఆలోచనలు ఎలా వస్తాయి చూడండి. గొప్ప స్థానాలకి వెళ్ళాలన్నటువంటి కోరిక ఎలా కలుగుతుందో చూడండి. గొప్ప భావాలు ఎప్పుడైతే మీలో మొదలవుతాయో, గొప్ప ఆలోచనలు ఎప్పుడైతే మీలో మొదలవడం మొదలవుతుందో, మీరు గొప్ప పనులు చేయడం ప్రారంభిస్తారు, మీరు గొప్ప వాళ్ళుగా ఎదగడం మొదలవుతుంది, మీరు గొప్ప స్థాయికి వెళ్తారు, మీ జీవితం ఎంత సంతృప్తికరంగా ఉంటుంది. నలుగురు మిమ్మల్ని చూసి ఎంత గొప్పగా ఈ స్థాయిలో ఇలా ఎంత మంచితనంతో ఎంతగా తనని తాను మార్చుకున్నారు, లోపాలను సరిదిద్దుకున్నారు, బలాలను మరింత మెరుగుపరుచుకున్నారు అని మిమ్మల్ని ఆదర్శవంతంగా తీసుకుంటారు. నిజాయితీగా మిమ్మల్ని మీరు ఇలా తెలుసుకోండి. మీ గురించి తెలుసుకోమంటే లోపాలను తెలుసుకొని, బలహీనతలను తెలుసుకొని ఏడవడం కోసం కాదు. మిమ్మల్ని మీరు ఎప్పుడూ బలహీనులుగా అనుకోనేవద్దు. మీరు ఏడవడం కోసం కాదు పుట్టింది, మీరు గెలవడం కోసం ఈ భూమి మీదకి వచ్చింది. దయచేసి భగవంతుడు మిమ్మల్ని ఏ పర్పస్ మీద ఈ భూమి మీదకి పంపించాడో అది గుర్తించకుండా ఆయనను అవమానపరచకండి. మీరు తెలుసుకోండి మీ గురించి, నిజాయితీగా తెలుసుకోండి, లోపాలను సరిదిద్దుకోండి, బలాలను మెరుగుపరుచుకోండి, ఉన్నత ఆలోచనలు చేయండి, ఉన్నత లక్ష్యాలను సవాళ్ళుగా తీసుకోండి, ఎప్పుడూ సరికొత్త సవాళ్ళను తీసుకోవడానికి ముందుండండి, విమర్శలను సానుకూలంగా అంగీకరించండి, వాటి నుండి మిమ్మల్ని మీరు ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకోండి. మీరు సరిగ్గా మీ గురించి మీరు అర్థం చేసుకొని ఉన్నతమైనటువంటి లక్ష్యాలను సవాళ్ళుగా తీసుకొని ఎదగడం కోసం నేడే ఈ క్షణమే కొత్త సంకల్పాన్ని తీసుకోండి, సరిదిద్దుకోండి, సవాళ్లను స్వీకరించండి, విజయాలు సాధించండి.